Hi, good morning students. Today our topic is positive thinking. In first semester degree syllabus, Adikavinana University, we have this positive thinking in soft skills chapter. So let us see the definition of positive thinking and advantages. The definition: the way you look at the things is attitude. And the way you look at the bright side is called positive thinking. Manam, the way we look at the things, you know, vastul manam positive side, situations positive side chudagalite dani manam bright side chudagalite dani positive thinking antam. Next, this positive thinking contains, you know, it's all about nothing but changing your ideas, perceptions and interpretations, and handling your assets and liabilities, you know, equally. And ante manam ideas changes kodam negative to positive, and interpretations manike evaithe bhava vyaktikaranalu untayo interpretations abhiprayal vaatini manam marchukovadam, inka perceptions konniti meeda manaki bhavanalu untayi negative positive vaatini manam marchukovadam. మన పరిస్థితులను బట్టి మనం వాటిని మార్చుకోవడాన్ని ఈ పాజిటివ్ థింకింగ్లో మనం గమనించవచ్చు. ఇంకా ఈ పాజిటివ్ పీపుల్ ఎవరైతే పాజిటివ్ థింకింగ్ ఒక సానుకూల దృక్పథం, సానుకూల ఆలోచన ప్రభావం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కిందటువంటి ఇక్కడ చూపినటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటంటే దే నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ. వాళ్ళు వాస్తవాన్ని ఎప్పుడు దాటి వెళ్ళరు, వాస్తవికంగా ఆలోచిస్తారు, వాస్తవంలో జీవిస్తారు. దే లివ్ ఇన్ రియాలిటీ, దే డూ ప్రాక్టికాలిటీ, దే ఫాలో ప్రాక్టికాలిటీ, అండ్ దే నో హూ దే ఆర్ అండ్ హూ దే వేర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. పీపుల్న పాజిటివ్ పీపుల్ యూజ్ ఛాలెంజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దే నెవర్ సే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, దే సే లెట్ అస్ టేక్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అండ్ దే ఫేస్ ఇట్ అండ్ దే కాంకర్ ఇట్. అండ్ ఆల్వేస్ పాజిటివ్ పీపుల్ వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఛాలెంజ్గా భావించి వాటిని సాధిస్తారు. ఇంకా మనం అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? పాజిటివ్ థింకింగ్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: వీ డిరైవ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వాట్ యు హ్యావ్ అండ్ వాట్ యు డూ. మన దగ్గర ఎంత ఉందో దాంతో సంతృప్తి పడడం, మనం ఏం చేస్తున్నామో ప్రజెంట్ పని ఆ పనిలో సంతృప్తిని ఎత్తుకోవడం, ఇలాంటి పాజిటివ్ లక్షణాలు. ఇంకా పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ ఆర్ గైడ్స్ టు సక్సెస్. పాజిటివ్ థింకింగ్ సానుకూల దృక్పథం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని చేరుకోవచ్చు. ఇంకా పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉండవచ్చు. ఇంకా మనం ఫ్లెక్సిబుల్ పర్సన్ తయారవ్వడానికి తయారవుతుంది. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఫ్లెక్సిబుల్గా మూవ్ అయ్యి దాన్ని అధిగమించడం ఎలా నేర్చుకోవచ్చు. అన్ఫోల్డ్ ప్రాబ్లమ్స్. సో పాజిటివ్ పీపుల్, పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ టు అన్ఫోల్డ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ని మనం అన్ఫోల్డ్ చేసి ఒక్కొక్కటి సాధించుకోవడం ఎలా అనేది పాజిటివ్ థింకింగ్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇంకా పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ హెల్ప్స్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. సో పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంటే మనల్ని మోటివేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పాజిటివ్ పీపుల్ కాకుండా అసలు ఈ నెగటివ్ థింకింగ్, వై ఆర్ పీపుల్ నెగటివ్, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారు వీళ్ళు? ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనలో కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే ఫెయిల్యూర్ అవుతామనే భావనని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం ఫెయిల్ అవుతామనే భావన మనం నెగిటివ్ థింకింగ్ చేసేలా చేస్తుంది. ఇంకా ఓవర్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. ఇచ్చినటువంటి ప్రాబ్లం చిన్నదైనా కానీ పెద్దగా ఊహించుకొని ఏదో అయిపోతుందని ఆలోచించేసి నెగిటివ్గా థింక్ చేస్తాం. లిజన్ టు అదర్స్ మోస్ట్లీ. మనం ఎప్పుడు మన హార్ట్ని వినం, ఎప్పుడు పక్కన వాళ్ళు చెప్పింది వింటూ మనం ఇలా నెగిటివ్గా తయారైపోతాం. ఇంకా సస్పెక్ట్ ఎవ్రీథింగ్. చిన్నది మన ఫ్రెండ్ చెప్పింది మనం నమ్మం, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట నమ్మం, దాన్ని మనం సస్పెక్ట్ చేస్తాం. ఇది చెప్తుంది నిజమేనా, ఇది నమ్మొచ్చా? ఇలా ప్రతిదాన్ని మనం సస్పెక్ట్ చేస్తూ ఉంటే నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఇంకా
ఫర్గెటింగ్ ఫాస్ట్ విక్టరీస్. మనం టెన్త్ పాస్ అయ్యాం, ఇంటర్ పాస్ అయ్యాం, ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం పెద్ద కష్టమా? సో టెన్త్ ఇంటర్ ఇవన్నీ మీ విజయాలు, మీరు అవన్నీ పాస్ అయ్యారు, ఎన్నో సబ్జెక్టులు పాస్ అయ్యారు, అవి మర్చిపోయేసి ఇప్పుడు డిగ్రీ ఫెయిల్ అయిపోతానేమో అనే భయం. సో మీరు గతంలో జరిగినటువంటి సాధించిన విజయాలు మీరు మర్చిపోకండి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, టెన్త్ పాస్ అయ్యారు, అప్పుడు కోవిడ్ లేదు. సో ఇప్పుడు కోవిడ్ వల్ల మీ ఎగ్జామ్స్ కష్టమైనంత మాత్రాన యూ డోంట్ థింక్ అబౌట్ ద డిఫికల్టీస్, యూ థింక్ అబౌట్ ఫాస్ట్ విక్టరీస్. ఇంకా ల్యాకింగ్ హోప్ ఇన్ ఫ్యూచర్. ఇంకా ఎందుకు వీళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారంటే, భవిష్యత్తు ఉద్యోగం రాదేమో, ఎంత చదివినా మనం ఇంతేనేమో, మన స్టేటస్ మార్చుకోలేమేమో, ఇలా నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. సో భవిష్యత్తు చాలా ఉజ్వలంగా, భవిష్యత్తు చాలా బంగారంగా ఉంటుంది కాబట్టి మనం అలా ఆలోచించాలి. భవిష్యత్తుని ఎప్పుడు, భవిష్యత్తులో ఇప్పుడు కరోనా వస్తుందని 3 ఇయర్స్ కింద మనం ఊహించామా? లేదు. భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు మనం ఊహించలేము. కాబట్టి భవిష్యత్తుని ఎప్పుడు పాజిటివ్గా ఊహించి ముందుకెళ్ళాలి. సో హ్యావ్ ఏ పాజిటివ్ హోప్ ఇన్ ఫ్యూచర్. ఇంకా పాజిటివ్ థింకింగ్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇది మనం చూసినట్లయితే హౌ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్. సో హ్యావింగ్ రైట్ బిలీవ్స్. మ్యాన్ బిహేవ్స్ యాజ్ హీ బిలీవ్స్ అనేది ఒక సామెత. కాబట్టి మనం ఎటువంటి ఆచారాలని, ఎటువంటి నమ్మకాలను మనం బిలీవ్ చేస్తామో, నమ్ముతామో, దాన్ని బట్టి మనం పాజిటివ్గా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి మన బిలీవ్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. ప్రాక్టీస్ పాజిటివ్ విజువలైజేషన్. మనం సాధించబోయే లక్ష్యాలని పాజిటివ్గా ఆలోచిస్తూ, ఎస్ మనం సాధించబోతున్నాం అని కలలు కనాలి. ఆ దిశగా మనం ప్రాక్టీస్ కూడా చేయాలి, ఆ దిశగా మనం అచీవ్ చేయాలి. దీనికోసం మనం మెడిటేషన్ చేయడం చాలా ఉత్తమం. ఇంకా రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టూ. సో మనం సెల్ఫ్ క్రిటిసైజేషన్ చేసుకోకూడదు, చేసుకోవాలి కానీ దాన్ని నెగిటివ్గా చేయకూడదు. మనల్ని మనం నచ్చకపోతే మనల్ని ఇతరులు ఎలా నచ్చుతారు? సో ప్రతిరోజు ఇంకా కావాలంటే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనల్ని మనం పొగుడుకోవడం, యాస్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని మనల్ని మనం పొగుడుకోవాలి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం గౌరవించుకోవాలి. మన జీవితాన్ని మనం ఆనందంగా జీవించాలంటే మనకు మనం నచ్చాలి. సో లవ్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టూ. మనల్ని మనం ఎప్పుడైతే మనం లవ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా అదర్స్ని మనం రెస్పెక్ట్ చేయడం కూడా పెరుగుతుంది. నెక్స్ట్, సెట్ పాజిటివ్ గోల్స్. రీచ్ అయ్యే గోల్స్ వీక్లీ గోల్స్, మంత్లీ గోల్స్, ఇయర్లీ గోల్స్ చిన్న చిన్నవి పెట్టుకొని రీచ్ అవ్వాలి. అవి రీచ్ అయినప్పుడు మీకు ఒక ఎక్కడలేని ఎనర్జీ బూస్ట్ వస్తుంది. బీ ఆప్టిమిస్టిక్ అండ్ రియలిస్టిక్. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తాను. మనకి థింకింగ్ పీపుల్ 3 టైప్స్. ఒకటి పాజిటివ్ థింకింగ్ పీపుల్, నెగిటివ్ థింకింగ్ పీపుల్ అండ్ రైట్ థింకింగ్. సో మనం రైట్ థింకింగ్ చేయాలి. అంటే పాజిటివ్గా చేసి ఓవర్ పాజిటివ్గా చేయడం కూడా డేంజర్. సో సిచ్యువేషన్ బట్టి రైట్ థింకింగ్ చేయాలి. నెక్స్ట్, అండ్ రియలిస్టిక్గా ఉండాలి, అది అప్రోచ్ అయ్యే విధంగా ఉండాలి మన గోల్స్ కూడా. నెక్స్ట్, డు నాట్ బిలీవ్ ఇన్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ సపరేట్ అండ్ సక్సెస్ ఈజ్ నాట్ సపరేట్. లైఫ్ ఈజ్ బోత్ ద మిక్చర్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. సో కాబట్టి మన లైఫ్ సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది అనేది మనం అన్నీ కలిపే ఉంటుంది. కాబట్టి మన ఫెయిల్యూర్స్ని నమ్మకూడదు, ఫెయిల్యూర్స్ని అధిగమించడానికి ట్రై చేయాలి. ఫెయిల్యూర్స్ ఆలోచిస్తూ అక్కడ ఆగిపోకూడదు. నెక్స్ట్, బ్రేక్ ది నెగిటివ్ హ్యాబిట్స్. నెగిటివ్ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం బ్రేక్ చేయాలి. ఈరోజు యువతలు ముఖ్యంగా బ్యాడ్ అడిక్షన్స్, స్మోకింగ్ అయితేనేమి, ఆల్కహాల్ డ్రింకింగ్, ఆల్కహాల్ అయితేనేమి, ఇంకా మొబైల్ ఫోన్ ఎక్కువ చూడడం అయితేనేమి, ఇవి చాలా అడిక్షన్స్గా ఉన్నాయి. ఇవి మనం నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఇంకా ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే నేను ఒక గొప్పవాడిని ఫీల్ అవ్వడం, లేదా నేను డిగ్రీ వాడిని, పలానా పని చేయకూడదు, పలానా పని చేయాలి అని ఫాల్స్ ప్రెస్టేజ్ ఊహించుకొని పనులు చేయకుండా ఎగ్గొట్టి లక్ష్యాలని పెద్ద భారీగా ఊహించుకొని అవి అందక ఇబ్బంది పడిపోవడం అనేది కూడా మనం జనరల్గా చూస్తుంటాం. సో రియలిస్టిక్గా ఉండి ఫాల్స్ ప్రెస్టేజ్ క్రియేట్ చేసుకోకుండా మనమేంటో తెలుసుకొని బిహేవ్ చేయాలి. ఇంకా ఐడెంటిటీ క్రిసిస్. తనల్ని ఎవరూ గుర్తించడం లేదు,
నాకు వాల్యూ లేదు ఈ సమాజంలో నేను ఎందుకుంటున్నానో నలుగురిలోకి వెళ్తే నన్ను ఎవరు ఏమీ మాట్లాడడం లేదు ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్ వల్ల కూడా నెగటివ్ థింకింగ్ వస్తుంది అలా ఐడెంటిటీ క్రైసిస్ పోవడానికి మన బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని సాధిస్తూ ఉండడం ఇంకా మనకి ఇంకా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కూడా మనం కొన్ని పోస్టులు పెట్టుకుని ఈ ఐడెంటిటీ క్రైసిస్ని మనం వదిలించుకోవచ్చు ఈగర్ టు డిసైడ్ లైఫ్ పార్ట్నర్ ఇది కూడా ఒక చిన్న విషయమే సో తొందరగా పెళ్లి చేసుకోవాలి లేదా పక్కన వాళ్ళ లైఫ్ పార్ట్నర్లను చూసి మనం పార్ట్నర్లు అయిపోదామని చేసేసి ఏది సాధించకుండా ఆతృతగా లైఫ్ పార్ట్నర్ చూజ్ చేసుకోవడం కూడా నెగటివ్ థింకింగ్ కిందకే వస్తుంది దీస్ ఆర్ నెగటివ్ హ్యాబిట్స్ యు అచీవ్ సంథింగ్ అండ్ చూజ్ లైఫ్ పార్ట్నర్ దేర్ ఈజ్ నథింగ్ ప్రాబ్లమ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నెగటివ్ సైడ్స్ ఆఫ్ యూత్ నవేడేస్ దే ఆర్ ఫేసింగ్ దే మస్ట్ వీ మస్ట్ థింక్ అండ్ చేంజ్ టు ది ఆల్ ది పాజిటివ్ సైడ్ అండ్ వెన్ యూ వెన్ వీ సీ హియర్ వాట్ ఈస్ హియర్ రిమూవ్ ద లేబుల్స్ దట్ ఆర్ ఇంపోజ్డ్ బై అదర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవర్ టీచర్స్ దే సే యు ఆర్ స్టూపిడ్ యు ఆర్ యూజ్లెస్ ఇంకా మన ఫ్రెండ్స్ చెప్తారు అరే నువ్వు దద్దమ్మవురా నీకేం పనికిరాదు నువ్వేం పనికిరావు నీకేమీ రాదు ఈ లేబుల్స్ మన మీద ఉండడం వల్ల నిజమే అనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏకాంతంగా ఉన్నప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చి నేను దేనికి పనికిరాను అనే భావన వస్తుంది ఇవన్నీ మనం రిమూవ్ చేయాలి మన మైండ్ నుంచి రిమూవ్ ద లేబుల్స్ లేబుల్స్ అంటే ఇవే స్టూపిడ్ అని యూజ్లెస్ అని బ్యాడ్ అని ఇవన్నీ తీసేయాలి ఇంపోజ్డ్ బై అదర్స్ మనకి ఇవన్నీ అదర్స్ ఇచ్చారు అవన్నీ రిమూవ్ చేసేసి వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ వీ హ్యావ్ టు ఇన్స్టిల్ ద పాజిటివ్ థింకింగ్ ఇన్ అవర్ హార్ట్స్ ఇన్ అవర్ బ్రెయిన్స్ నెమ్మదిగా మనం ఈ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకొని అవన్నీ ఇతరులు ఇచ్చినాయి మనకు మనం ఏంటో తెలుసు మనం ప్రూవ్ చేసుకునే టైం వచ్చిందని నెమ్మదిగా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని సాధించామంటే డెఫినెట్గా మనం పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే డెఫినెట్గా మన గోల్స్ రీచ్ అవ్వచ్చు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండ్ పెర్సిస్టెంట్ డిజైర్ సో స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉండడం ఓ రెండు రోజులు చేసేసి మూడో రోజు మర్చిపోవడం వీక్నెస్ అరే ఏమి నేను చేయలేనని వదిలేయడం ఇలా కాకుండా స్ట్రాంగ్గా ఉండాలి మన డిజైర్ కానీ మన ఎయిమ్ కానీ స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూటీ ఉండాలి ఒకరోజు మొదలెట్టావు రెండో రోజు కూడా మొదలెట్టాలి సపోజ్ నువ్వు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టావు రెండో రోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలి మూడో రోజు చేయాలి దాన్ని కంటిన్యూటీ చేసుకుంటూ వెళ్తే అది ఇది మనకి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనకు అందుతాయి సో ఈరోజు మనం పాజిటివ్ థింకింగ్లో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి ద వే వీ లుక్ ఎట్ ద థింగ్స్ బ్రైటర్ సైడ్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్లో ఉన్న అంశాలు ఏంటి పాజిటివ్ థింకింగ్ ద వే వీ లుక్ ఎట్ ద థింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్ చేంజింగ్ ఐడియాస్ ఓకే పర్సెప్షన్స్ థింగ్స్ అరౌండ్ బై అస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ దీంట్లో ఉండేవి ఏంటుంటాయి చేంజింగ్ ఐడియాస్ ఇంటర్ప్రిటేషన్స్ ఇంకా పెర్సెప్షన్స్ని మనం చూసాం ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి పాజిటివ్ థింకింగ్ వల్ల కూడా చూసాం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఈజీలీ వీ కెన్ అచీవ్ గోల్స్ అండ్ వీ కెన్ బీ ఎ ఫ్లెక్సిబుల్ పర్సన్ అండ్ వీ కెన్ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ సంథింగ్ అండ్ ఇంకా పాజిటివ్ థింకింగ్ వల్ల వీ కెన్ గెట్ రిలాక్సేషన్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ డూ మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి పడడం ఎలాగో కూడా ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల తెలుస్తుంది ఇవాళ ఈ లెసన్లో ఇది ఫ్రెండ్స్ మనం చూసినటువంటి పాజిటివ్ థింకింగ్ వల్ల లాభాలు పాజిటివ్ థింకింగ్ అంటే చూసాం ఇంకా మరొకటి క్లాస్ తదుపరి క్లాస్లో మనం స్వాట్ స్ట్రెంగ్త్ స్వాట్ అంటే SWOUT SWOOT స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్ లేదా ఛాలెంజ్ ఇదంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం అంతవరకు సెలవు బాయ్